ओके इवला लेट अस स्टार्ट द लेसन टुडे इवला फाइनल ईयर बीएससी बीएससी फाइनल ईयर स्टूडेंट बॉटनी टॉपिक చెప్పుకుందాం ఓన్లీ ఫైనల్ ఇయర్ వరకు సో కిరణజన్య సంయోగక్రియ కిరణజన్య సంయోగక్రియ సో కిరణజన్య సంయోగక్రియ అంటే ఏంటి కిరణజన్య సంయోగక్రియ జరగడానికి కారణం ఏంటి ఎక్కడ జరుగుతుంది ఇవన్నీ క్లియర్ గా చెప్పుకుందాం మొట్టమొదట కిరణజన్య సంయోగక్రియ అంటే ఇది సాల్సో కాల్డ్ ఫోటోసింథసిస్ సో వాట్ ఇస్ ఫోటోసింథసిస్ ఫోటో మీన్ లైట్ సింథసిస్ మీన్ సంశ్లేషణ టు ప్రొడ్యూస్ సో ఇది ఎక్కువగా మొక్కల్లో జరుగుతుంది ఇది ఎక్కువగా మొక్కల్లో జరుగుతుంది కిరణజన్య సంయోగక్రియ అంటే మొక్కలు ఏవైతే ఉన్నాయో లేక పత్రాలు ఏవైతే ఉన్నాయో అవి కాంతి సమక్షంలో లేక సూర్యరశ్మి సమక్షంలో అంటే కాంతిని గ్రహించుకొని కార్బన్ డైఆక్సైడ్ మరియు నీటి సహాయంతో ఆహార పదార్థం తయారు చేసుకునే ప్రక్రియను కిరణజన్య సంయోగక్రియ అంటారు సో ఈ కిరణజన్య సంయోగక్రియ నుంచి వివిధ రకాల శాస్త్రవేత్తలు వివిధ రకాలుగా వివరించడం జరిగింది సో ఈ కిరణజన్య సంయోగక్రియ ఏదైతే అంటున్నామో దాని ఈక్వేషన్ సమీకరణం ఉంటుంది ఆ సమీకరణంలో CO2 ప్లస్ H2 ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ లైట్ ద ప్లాంట్స్ ఆర్ అబ్జర్బింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్ 6 mol ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ 12 mol ఆఫ్ వాటర్ అండ్ ప్రొడ్యూస్ కార్బోహైడ్రేట్స్ సో దిస్ ఈజ్ కాల్డ్ ఫోటోసింథసిస్ ఇట్ అక్కడ్ ఇన్ మెయిన్లీ ఇన్ ప్లాంట్స్ బికాస్ ఆఫ్ ద ప్లాంట్స్ కంటెన్ క్లోరోఫిల్స్ ద ప్లాంట్స్ ఆఫ్ ది లీవ్స్ కంటెన్ క్లోరోఫిల్స్ ఇన్ దట్ క్లోరోఫిల్ మెయిన్లీ ద పార్ట్స్ కంటెన్ క్లోరోప్లాస్ట్ దట్ క్లోరోప్లాస్ట్ ఆర్ అబ్జర్బింగ్ ద కార్బన్ డైఆక్సైడ్ వాటర్ అండ్ ప్రొడ్యూస్ కార్బోహైడ్రేట్స్ దిస్ ఇస్ కాల్డ్ ఫోటోసింథసిస్ సో ఇలా ఫోటోసింథసిస్ జరగడానికి కొన్ని రకాల వర్ణద్రవ్యాలు అనేటివి ఉన్నాయి కిరణజన్య సంయోగక్రియకు తోడ్పడే వర్ణద్రవ్యం ఈ కిరణజన్య సంయోగక్రియలో వర్ణద్రవ్యాలు 3 ఒకటి క్లోరోఫిల్ అని ఈ క్లోరోఫిల్ ఏదైతే అంటున్నామో ఈ క్లోరోఫిల్ మొక్కల యొక్క పత్రాల్లో ఉంటుంది దాని యొక్క నిర్మాణంలో మెగ్నీషియం అనే మూలకం ఉంటుంది మెగ్నీషియం సో ఈ మెగ్నీషియం అనే మూలకము క్లోరోఫిల్లో ప్రధాన మూలకంగా ఉంటుంది క్లోరోఫిల్ అనేది ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది ఆకుపచ్చ అర్ధరేణును కలిగి ఉంటుంది క్లోరోఫిల్ గురించి మొట్టమొదటి చెప్పిన శాస్త్రవేత్త పార్క్ మరియు బెగ్గిన్స్ సో ఈ క్లోరోఫిల్ ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది క్లోరోఫిల్లో ఉన్న మూలకం మెగ్నీషియము సో క్లోరోఫిల్ ఆకుపచ్చ వర్ణంలో ఉండడం వల్ల కిరణజన్య సంయోగక్రియ ప్రక్రియ జరుపుకొని ఆహార పదార్థాలు తయారు చేస్తుంది అయితే ఈ క్లోరోఫిల్ అనేటివి మొక్కల్లో 9 రకాలుగా ఉంటుంది 9 రకాలుగా ఉంటుంది క్లోరోఫిల్ ఏ క్లోరోఫిల్ బి క్లోరోఫిల్ సి క్లోరోఫిల్ డి క్లోరోఫిల్ ఇ నెక్స్ట్ క్లోరోబియం క్లోరోఫిల్ 650 మరియు 660 నెక్స్ట్ బ్యాక్టీరియల్ క్లోరోఫిల్ ఏ అండ్ బి ఇక్కడ దీంట్లో ఏదైతే క్లోరోఫిల్ 9 రకాలుగా ఉందో ఆ 9 రకాల క్లోరోఫిల్లో ఏ మరియు బి అనేటివి వాటి యొక్క సాంకేతికాలు మన బుక్లు ఇవ్వడం జరిగింది క్లోరోఫిల్ ఏ C55 H72 O5 N4 MG C55 H72 O5 N4 MG నెక్స్ట్ క్లోరోఫిల్ బి C55 H76 O6 N4 MG క్లోరోఫిల్ ఏ మరియు క్లోరోఫిల్ బి ఏవైతే అంటున్నామో వాటి యొక్క సంకేత C55 కార్బన్ 55 కార్బన్ కలిగి ఉంటుంది హైడ్రోజన్ 72 O5 ఆక్సిజన్
N4MG. So ఈ విధంగా క్లోరోఫిల్ ఏలో ఈ విధంగా ఉంటుంది. క్లోరోఫిల్ బిలో 66C55H76O6N4MG. సో ఇటువంటి సంకేతాలను కలిగి ఉంటుంది. క్లోరోఫిల్ ఏకు క్లోరోఫిల్ బికి తేడా ఏంటంటే, క్లోరోఫిల్ ఏలో మూడవ కార్బన్ దగ్గర సి డబుల్ బాండ్ ఉంటే, క్లోరోఫిల్ బిలో సి డబుల్ బాండ్ హెచ్ ఉంటుంది. అదొక తేడా వల్ల వాటి యొక్క సాంకేతికలో మార్పు. క్లోరోఫిల్ ఏ అనేది ముదురు ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది, క్లోరోఫిల్ బిలి అనేది లేత ఆకుపచ్చ వర్ణంలో ఉంటుంది. సో ఇది వాటి యొక్క వర్ణద్రవ్యంలో మొదలు. నెక్స్ట్ కెరోటినాయిడ్స్. కెరోటినాయిడ్స్ అంటే వివిధ రకాల పండ్లు కానీ ఫలాలు కానీ కొన్ని రకాల మొక్కల యొక్క పత్రాలు కానీ కాండం కానీ వివిధ రకాల వర్ణాల్లో ఉంటుంది. ఇప్పుడు జనరల్గా ఆకుపచ్చ వర్ణంలో ఉండే మొక్క యొక్క పత్రాలు ఎందుకంటే క్లోరోఫిల్ ఉంది. సో కొన్ని రకాల పత్రాలు ఆకుపచ్చ వర్ణం కాకుండా మిగతా వర్ణాలు ఉంటాయి. ఆ వర్ణాల కారణం ఏంటంటే కెరోటినాయిడ్స్ అండ్ జాంతోఫిల్స్. సో క్యారెట్ ఏదైతే అంటున్నామో దాంట్లో కెరోటినాయిడ్స్ అనేది ఉంటుంది. సో కెరోటినాయిడ్లు అనేవి నెక్స్ట్ కెరోటినాయిడ్స్ అనేటివి పసుపు, ఆరెంజ్, నారింజ రంగు, గోధుమ రంగులో ఉండే కెరోటిన్స్ను మనం జనరల్గా కెరోటినాయిడ్స్ అంటాం. ఇవి రెండు రకాలు, కెరోటిన్స్ మరియు జాంతోఫిల్స్. సో ఈ కెరోటిన్స్ అనేటివి ఎక్కువ గోధుమ నారింజ వర్ణంలో ఉంటాయి. జాంతోఫిల్స్ అనేటివి పసుపు రంగులో ఉండే ఏ భాగాలు అయితే అంటే మొక్క యొక్క పత్రాలు కానీ కాండం కానీ ఇంకా ఏ భాగాలు అయితే పసుపు రంగులో ఉంటాయో అవి ఉండడానికి దాదాపుగా జాంతోఫిల్సే కారణం. సో కెరోటిన్స్ ఏవైతే అంటున్నామో దీని యొక్క సంకేతము C40H56O2. నెక్స్ట్ జాంతోఫిల్స్ అంటే C40H56 అంటే ఆక్సీకరణ కెరోటినాయిడ్లను కెరోటిన్స్ అంటాం, క్షయకరణ కెరోటినాయిడ్స్లను జాంతోఫిల్స్ అంటాం. కెరోటినాయిడ్స్ అనేవి ఆల్ఫా, బీటా, గామ్ ఇటువంటి కెరోటిన్స్ ఉంటాయి. జనరల్గా ఇప్పుడు మనము నిత్యావసరంగా తినే ఫలాల్లో అంటే మొక్కల నుంచి లభించే ఫలాల్లో కెరోటిన్స్ ఉంటాయి, క్యారెట్స్ అంటాయి. సో ఆ క్యారెట్స్ ఎర్ర ఉండడం కారణం ఏంటంటే కెరోటిన్స్. సో కారణం అది. నెక్స్ట్ కొన్ని రకాల మొక్కలు పసుపు రంగులో ఉన్న కారణం ఏంటంటే జాంతోఫిల్ అనే వర్ణద్రవ్యం. సో ఈ విధంగా క్లోరోఫిల్స్ అనేవి 9 రకాలుగా ఉంటాయి. నెక్స్ట్ కెరోటిన్స్ అనేవి 2 ప్రధాన భాగాలుగా ఉంటూ వాటి వివిధ రకాల మొక్కల్లో వివిధ రకాల భాగాల్లో ఉంటాయి. నెక్స్ట్ ఫైకోబిలీస్ అనేవి 2 రకాలుగా ఉంటుంది. ఫైకోబిలీజోమ్స్ రూపంలో ఉంటాయి. ఫైకోబిలీజోమ్స్ ఇది 2 రకాలుగా అంటే ఫైకోఎరిథ్రిన్, ఫైకోసైనిన్. సో ఈ ఫైకోఎరిథ్రిన్ అనేది మనకు ఎక్కువగా ఫియోఫైసి సంబంధించే శైవలాలు. ఫైకోఎరిథ్రిన్ ముదురు ఆకుపచ్చ వర్ణంలో ఉండే మనకు వర్ణద్రవ్యాలు అనుకోవచ్చు. నెక్స్ట్ నీలి వర్ణంలో ఉండే ఫైకోసైనిన్ ఉంటుంది. సో ఫైకోసైనిన్ అనేది నీలి ఆకుపచ్చ శైవలాల్లో ప్రధానమైన వర్ణద్రవ్యము. ఫైకోఎరిథ్రిన్ అనేది రోడోఫైసి సంబంధించిన, నాట్ ఫియోఫైసి, రోడోఫైసికి సంబంధించిన శైవలాల్లో అంటే రెడ్ ఆల్గేస్ అంటాం. వీటి ఫైకోసైనిన్ని బ్లూ గ్రీన్ ఆల్గే అంటాం. ఫైకోసైనిన్, ఫైకో అల్లోసైనిన్, ఫైకోఎరిథ్రిన్ అంటే ఫైకోసైనిన్, ఫైకోఎరిథ్రిన్ అనేవి ఫైకోఎరిథ్రిన్ ఆర్ ఫైకోసైనిన్ సి అనే రూపంలో ఉంటాయి. సి ఎక్కువగా ఉంటుంది సైనోఫైసి శైవలాల్లో, ఆర్ ఎక్కువగా ఉంటుంది రోడోఫైసి శైవలాల్లో అంటే రెడ్ ఆల్గే, బ్లూ రింగ్ ఆల్గే అనడానికి కారణం ఏంటంటే వాటి యొక్క శైవలలో వీటి యొక్క ప్రధాన భాగాలుగా అంటే మెయిన్ ది కంటెన్ మెయిన్ పిగ్మెంట్స్ ఇన్ సమ్ ఆఫ్ ది ఆల్గేస్. సో దట్స్ వై ద ఆల్గేస్ ఆర్ లుక్ లైక్ దేర్ కలర్స్. సో ఓకే, సో దిస్ ఇస్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్
photosynthesis. Okay, next topic is red drop and emerson vruddhi prabhavam. దీనికంటే ముందు క్లోరోఫిల్లో ఏవైతే వర్ణద్రవ్యాలు ఉంటాయో ఆ వర్ణద్రవ్యాల గురించి తెలిసిన తర్వాత క్లోరోఫిల్లో కిరణజన్య సంయోగ్రి అనేది వివిధ రకాల భాగాలు అంటే అంతరేణులోని భాగాల్లో జరుగుతుంది. లేక క్లోరోఫిల్లో అర్ధరేణులు ఉంటాయి, ఆ అర్ధరేణువులు తైలకాయలు త్వచాలని ఉంటాయి, దాంట్లో గ్రానా అండ్ స్ట్రోమా ఉంటాయి. గ్రానా అనేది ఒక పూర్లీ ఫిల్డ్ విత్ కలర్. స్ట్రోమా ఈజ్ నాట్ ఫుల్ ఫిల్ విత్ కలర్. సో ఆవర్ణిక భాగాన్ని గ్రానా అంటాం, వర్ణయుత భాగాన్ని గ్రానా అంటాం, ఆవర్ణిక భాగాన్ని స్ట్రోమా అంటాం. సో ఈ విధంగా తైలకాయ త్వచల్లో ఏవైతే క్లోరోఫిల్ యొక్క వర్ణద్రవ్య వ్యవస్థలు అనేవి ఉంటాయి, ఆ వర్ణద్రవ్య వ్యవస్థలు అనేవి రెండు రకాలుగా ఉన్నాయి. ఇప్పుడు ఫోటోసిస్టమ్ వన్ కాంతి వర్ణద్రవ్య వ్యవస్థ వన్. ఈ కాంతి వర్ణద్రవ్య వ్యవస్థలో వన్లో క్లోరోఫిల్ ఏ అనేది ఎక్కువగా ఉంటుంది, క్లోరోఫిల్ బి అనేది తక్కువగా ఉంటుంది. క్లోరోఫిల్ ఏ ఎక్కువగా, క్లోరోఫిల్ బి తక్కువగా ఉంటుంది. ఈ ఫోటోసిస్టమ్ వన్ అనేది 700 నానోమీటర్ తరంగదైర్ఘ్యాల కాంతిని శోషిస్తుంది. 700 నానోమీటర్ తరంగదైర్ఘ్యాల కాంతిని శోషిస్తుంది. సో ఇటువంటి 700 నానోమీటర్ తరంగదైర్ఘ్యం కాంతిని మొట్టమొదట ఫోటోసిస్టమ్ వన్ అనేది శోషిస్తుంది. కాబట్టి దీనిని PS1 చర్య కేంద్రకము 700 అని రాస్తాం. P700 700 నానోమీటర్ తరంగదైర్ఘ్యం కాంతిని P700 అని రాస్తాం. సో P700 తరంగదైర్ఘ్యాల కాంతి అంటే P1 అనేది ఏదైతే అంటున్నామో PS1 700 నానోమీటర్లు తరంగదైర్ఘ్యం కాంతిని శోషిస్తుంది. కాబట్టి ఆ శోషించిన వెంటనే 2 ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. ఆ 2 ఎలక్ట్రాన్లు విడుదలైన వెంటనే మొట్టమొదట ఫోటోసిస్టమ్ వన్లో స్వీకర్త ఎవరు అంటే ఫెర్రస్ సల్ఫర్ 14. ఎక్కడైనా సరే ఫోటోసిస్టమ్ వన్లో విడుదలైన 2 ఎలక్ట్రాన్లు ఏవైతే మొట్టమొదట స్వీకరిస్తుందో ఆ స్వీకరించే భాగం ఏంటంటే ఫెర్రస్ సల్ఫర్ 14. ఈ ఫెర్రస్ సల్ఫర్ 14 2 ఎలక్ట్రాన్లు తీసుకున్న తర్వాత మనకు తర్వాత టాపిక్లో వస్తుంది, చక్రియ అచక్రియ ఫోటోఫాస్ఫరేషన్ అనేది. ఆ చక్రియ అచక్రియ ఫోటోఫాస్ఫరేషన్లో వలయ రూపంలో ఎలా జరుగుతుంది, వలయ రూపంలో జరిగింది ఎలా ఉంటుంది, ఫోటోసిస్టమ్ వన్ నుంచి తీసుకున్నది మొట్టమొదటి స్వీకర్త ఏదైనా కాదా, దాని నుంచి మళ్ళీ ఎటుపోతాయి అనేది మళ్ళీ వస్తుంది, అప్పుడు చెప్పుకుంటాం. ఇది ఇంట్రడక్షన్ వన్ అనేది వస్తుంది. నెక్స్ట్ ఫోటోసిస్టమ్ 2 ఏదైతే అంటున్నామో ఇది క్లోరోఫిల్ ఏ అనేది తక్కువగా ఉంటుంది, క్లోరోఫిల్ బి అనేది ఎక్కువ ఉంటుంది. ఆపోజిట్ ఆఫ్ ఫోటోసిస్టమ్ వన్. సో ఈ ఫోటోసిస్టమ్ వన్ అంటే ఫోటోసిస్టమ్ 2లో ఏ తక్కువగా ఉంటుంది, బి ఎక్కువగా ఉంటుంది. సో ఇటువంటి ఫోటోసిస్టమ్ 2 అనేది అంటే 2వ కాంతి వర్ణద్రవ్య వ్యవస్థ అంటాం. ఈ 2వ కాంతి వర్ణద్రవ్య వ్యవస్థ అనేది 680 నానోమీటర్ తరంగదైర్ఘ్యాల కాంతిని సూచిస్తుంది. అందుకని PS2 అంటాం, లేదా దీన్ని P680 అనే ఒక చర్య కేంద్రకంగా రాయబడుతుంది. అకార్డింగ్ టు సైంటిస్ట్ వి రైట్ P680 మీన్ ద ఫోటోసిస్టమ్ 2 ఈజ్ అబ్జర్వింగ్ ద 680 నానోమీటర్ తరంగదైర్ఘ్యాన్ని గల కాంతిని సూచిస్తుంది. అబ్జర్వ్ ద లైట్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ 680 నానోమీటర్. సో వేవ్ లెంత్ ఆఫ్ 680 నానోమీటర్ తరంగదైర్ఘ్యాల కాంతిని శోషిస్తుంది. శోషించిన వెంటనే ఫోటోసిస్టమ్ 2 అనేది 2 ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. 2 ఎలక్ట్రాన్లను విడుదల ఆ 2 ఎలక్ట్రాన్లని మొట్టమొదట ఫోటోసిస్టమ్ 2 గ్రహించే భాగం ఏంటంటే ఫియోఫైటిన్. ఇది కూడా మనకు చక్రియ అచక్రియలు వస్తుంది. ఆ చక్రియ అచక్రియలు వచ్చినప్పుడు దాని యొక్క 2 ఎలక్ట్రాన్లు మళ్ళీ ఎటు పోతాయి, ఎందుకు పోతాయి అనేది క్లియర్గా చెప్పుకుంటాం. నెక్స్ట్ రెడ్ డ్రాప్ మరి ఎమర్సన్ వృద్ధి ప్రభావం. రెడ్ డ్రాప్ ఎమర్సన్ వృద్ధి ప్రభావం. సో ఈ రెడ్ డ్రాప్ ఎమర్సన్ వృద్ధి ప్రభావం అనేది రెడ్ డ్రాప్ అంటే ఎరుపు వర్ణ కాంతి అనేది దానివల్ల కిరణజన్య సంయోగ్రి దిగుబడి తగ్గుతుంది. దీనిని
రాయ్ ఎమర్సన్ అనే శాస్త్రవేత్త. రాయ్ ఎమర్సన్ అనే శాస్త్రవేత్త క్లోరెల్లా అనే శైవలంపై పరిశోధన చేశారు. క్లోరెల్లా పైరనైడోజా. క్లోరెల్లా అనేది క్లోరెల్లైజే అండ్ ఆల్గే. క్లోరెల్లైజే ఆల్గే. వాట్ ఈజ్ ఆల్గే? ద గ్రీన్ కలర్. ద గ్రీన్ కలర్ హూజ్ ప్లాంట్స్ ఆర్ కంటెన్ క్లోరోఫిల్ ఆల్వేస్ ఇన్ గ్రీనీ కలర్ ఏ కాల్ ఆల్గేస్. సో శైవలాలు అంటే ఆకుపచ్చ వర్ణం కలిగి ఉంది. సో ఆ క్లోరెల్లా అనేది క్లియర్గా ఆకుపచ్చ వర్ణాన్ని కలిగి ఉంటుంది. క్లోరెల్లా పైనాయిడోజా లేక క్లోరెల్లా పై రాబర్ట్ ఎమర్సన్ అనే శాస్త్రవేత్త 1957లో ఈయన క్లోరెల్లా పైన ఈ రెండు ప్రభావాలు రెడ్ డ్రాప్ మరియు ఎమర్సన్ వృద్ధి ప్రభావాలను వివరించేది. శాస్త్రవేత్త ప్రకారం అంటే ఎమర్సన్ వృద్ధి ప్రభావం ఎమర్సన్ ప్రకారం ఏంటంటే ఈ నానోమీటర్తో తరంగ తరంగ కాంతిని మనమైతే ఇస్తున్నామో కిరణ్ జన్య సమయక్రియ దిగుబడి తగ్గిందనుకోండి దానిని రెడ్ డ్రాప్ అంట. సపోజ్ ఫోటో సిస్టమ్ వన్ ఉంది P700 అంట, అంటే 700 నానోమీటర్ తరంగ తరంగల కాంతిని శోషిస్తుంది. కొరెల్లా పైనాయిడోజా అనేది 700 నానోమీటర్ తరంగ తరంగల కాంతిని శోషించింది. శోషించిన వెంటనే అక్కడ కిరణజన్య సమయక్రియ అంటే ఆహార పదార్థాల ఉత్పత్తి అనేది తగ్గినది. ఎందుకు అంటే ఆయన శాస్త్రవేత్త ప్రకారం ఏంటంటే అత్యధికంగా ఇచ్చినప్పుడు ఏదైతే తరంగ తరంగ కాంతి అంటున్నామో ఆ కాంతి వల్ల అత్యధిక మొత్తంలో ఉంటుంది కాబట్టి దానివల్ల కిరణజన్య సమయక్రియ రేటు తగ్గుతుంది. ఆ కిరణజన్య సమయక్రియ రేటు తగ్గడం అనేది రెడ్ డ్రాప్ అన్నారు. రెడ్ డ్రాప్. నెక్స్ట్ ఎమర్సన్ వృద్ధి ప్రభావం. ఎమర్సన్ అనే శాస్త్రవేత్త దీని గురించి క్లియర్గా వివరించారు కాబట్టి ఆయన పేరు మీదనే వృద్ధి ప్రభావం అంటే కిరణజన్య సమయక్రియ రేటు అనేది పెరుగుతుంది. ఎలా పెరుగుతుంది? మొదట 680 నానోమీటర్ తరంగ తరంగ కాంతి ఇస్తున్నాం, వెంటనే 700 నానోమీటర్ తరంగ తరంగ కాంతి ఇస్తున్నాం. అలా ఇచ్చినప్పుడు ఎమర్సన్ వృద్ధి అంటే కిరణజన్య సమయక్రియ వృద్ధి పెరుగుతుంది లేక వృద్ధి అనేది చూపుతుంది. ఎందుకు అంటే విడివిడిగా ఇచ్చిన దానికంటే అంటే 680 ఒకసారి 700 ఒకసారి వేరు వేరు ఇండివిజువల్ ఇచ్చినప్పుడు కిరణజన్య సమయక్రియ రేటు తగ్గుతుంది. కానీ ఎట్ టైం ఒకేసారి ఒకదాని తర్వాత ఒకటి 680 నానోమీటర్ తరంగ 700 నానోమీటర్ వెంట వెంటనే ఇవ్వడం వల్ల కిరణజన్య సమయక్రియ రేటు పెరుగుతుందని క్లోరెల్లా అనే శైవలం పైన పరిశోధన చేసి ఈయన రెడ్ డ్రాప్ మరియు ఎమర్సన్ వృద్ధి ప్రభావాల గురించి చెప్పు. సో ఇది నెక్స్ట్ టాపిక్ క్లోరోఫిల్ వర్ణద్రవ్యాల తర్వాత వర్ణద్రవ్య వ్యవస్థ 1, 2 వర్ణద్రవ్య వ్యవస్థ 1, 2 తర్వాత కాంతి దశ అంటే మెయిన్గా మొక్కలు కిరణజన్య సమయక్రియ పాల్గొన్నప్పుడు కాంతిని శోషిస్తాయి, ఎక్కువగా ఎరుపు వర్ణ కాంతిని శోషిస్తాయి. ఈ ఎరుపు వర్ణ కాంతి శోషిస్తున్న కారణం ఏంటంటే ఎక్కువగా కిరణజన్య సమయంలో సూర్యరశ్మిలో ఎరుపు వర్ణ కాంతిని శోషించే లక్షణం ఉంటుంది. సో అటువంటి లక్షణంలో ఎరుపు వర్ణ కాంతిలో 2 P700 ఉంటాయి, P680 ఉంటాయి. సో వీటి ప్రకారము కాంతి దశ నిష్కాంతి దశలు ఉంటాయి. కాంతి దశ అంటే కాంతి సమక్షంలో చర్య చర్యలు, కాంతి దశ అంటే మొక్కల్లో కాంతి సమక్షంలో, కాంతి లేని సమక్షంలో అంటే నిష్కాంతి చర్యలు అంటే కాంతి సమక్షంలో ఏర్పడ్డ ఏవైతే పదార్థాలు ఉంటాయో ఆ పదార్థాలు నిష్కాంతి చర్యకు ఉపయోగపడతాయి. అంటే నిష్కాంతి చర్య ఎక్కువ మటుకు చీకటి నీళ్ళలోపల జరిగే చర్య అంటే కాంతి లేని అంటే కాంతి పడకుండా ఉండే ఏవైతే ప్రదేశాలు ఉంటాయో మొక్కల్లో ఆ భాగాల్లో నిష్కాంతి చర్య జరుగుతుంది. అంటే ఎక్కువ మటుకు రాత్రి కూడా సూర్యరశ్మి ఉంటుంది, సో అటువంటి భాగంలో నిష్కాంతి చర్య జరుగుతుంది. మరి కొంచెం పగటి పూట కాంతి ఉంటుంది, సో ఆ కాంతి ఉన్నప్పుడు కాంతి సమక్షంలో జరుగుతుంది. ఆ కాంతి సమక్షంలో జరుగుతుంది కాంతి దశ అంటే చీకట్లో జరుగుతుంది కాబట్టి నిష్కాంతి. కాంతి లేని కాంతి ఉన్న ఈ రెండు తేడా వల్ల మొక్కల్లో కొన్ని రకాల పదార్థాల మార్పిడి అనేది జరుగుతుంది. ఎలా జరుగుతుంది అనేది నెక్స్ట్ టాపిక్లో ఉంటుంది. సో నెక్స్ట్ టాపిక్లో కాంతి దశలో జరిగే చర్య. కాంతి దశ అనేది ఫోటో ఫాస్ఫారిలేషన్ అంటాం. ఫోటో ఫాస్ఫారిలేషన్ సహా దానిని ఆర్నాన్ అనే శాస్త్రవేత్త వివరించారు. నెక్స్ట్ ఫోటో సిస్టంలో
ఏదైతే మొక్కలు కాంతి వ్యవస్థ అంటున్నామో కాంతి దశ మరి నిష్కాంతి దశ అంటే ఉంటాయి. సో కాంతి దశ అనేది కాంతి సమక్షంలో జరిగే దశ, నిష్కాంతి దశ అనేది కాంతి లేని సమక్షంలో జరిగే దశ. సో ఏదైతే కాంతి దశ అంటున్నామో కాంతి దశలో రెండు రకాలు ఉంటాయి. కాంతి దశ అనేది లేక ఫోటో పాస్పాజిల్ ఏది అంటున్నామో ఆ ఫోటో పాస్పాజిషన్ రెండు దశల్లో ఉంటుంది, చక్రియ ఫోటో పాస్పాజిషన్, అచక్రియ ఫోటో. మరి ఫోటో పాస్పారిలేషన్ అంటే ఫోటో మీన్ లైట్, పాస్పారిలేషన్ మీన్ ద ఎడినోసిన్ డైఫాస్ఫేట్ ఈజ్ యాడ్ విత్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అండ్ ఫార్మ్ ఏటీపీ దట్ ఈస్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్. ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లైట్ ద ఎడినోసిన్ డైఫాస్ఫేట్ ఇస్ యాడ్ విత్ ఇన్ఆర్గానిక్ ఫాస్ఫేట్ అండ్ ఫార్మ్ ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్ దట్ ఈస్ కాల్డ్ ఫాస్పారిలేషన్ అండ్ ఫోటో పాస్పరేషన్. నెక్స్ట్ దిస్ ఫోటో పాస్పరేషన్ డివైడ్ ఇన్ టూ టైప్స్, సైక్లిక్ ఫోటో పాస్పరేషన్, నాన్ సైక్లిక్ ఫోటో పాస్పరేషన్. చక్రియ ఫోటో పాస్పరేషన్ అనేది ఈ రెండింటి గురించి కాంతి దశ గురించి వివరించిన ఎక్స్ప్లెయిన్ బై ఆర్నాన్ ఫ్రెడరిక్ ఆర్నాన్ అనే ఒక శాస్త్రవేత్త. సో ఆర్నాన్ ప్రకారం ఏంటంటే చక్రియ అచక్రియ ఫోటో పాస్పరేషన్ రెండు రకాలుగా ఉంటుందండి, కాంతి దశ రెండు రకాలుగా ఉంటుంది. చక్రియ ఫోటో పాస్పారిలేషన్, ఈ చక్రియ ఫోటో పాస్పారిలేషన్ అనేది అంటే కాంతి వర్ణ వ్యవస్థ వన్ మాత్రమే పాల్గొంటుంది. ఈ కాంతి వర్ణ వ్యవస్థ వన్లో ఏదైతే 700 నానోమీటర్ తరంగదైర్ఘ్యం కాంతిని సూచిస్తుందో వెంటనే 2 ఎలక్ట్రాన్లను విడుదల చేస్తుంది. ఆ ఎలక్ట్రాన్లు వివిధ రకాల వాహకాల ద్వారా సమ్ వెక్టార్స్, సమ్ సైటోక్రోమ్స్, సమ్ ప్లాస్టోపినోన్స్ దే ఆర్ అబ్జర్వింగ్ అండ్ ఫార్వర్డ్ టు అనదర్ ప్లేసెస్.